అధికార పార్టీ ఎమ్మెల్యేలంటే ఆ హోదానే వేరు. 10 మందికి చెప్పడమే కాదు, వారు కూడా రూల్స్ పాటించాల్సి ఉంటుంది. రాజకీయంగా ప్రతి అడుగు జాగృతగా వేయాలి, మాట తీరు అదుపులో ఉండాలి. కానీ ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు రూల్స్ స్కిల్స్ జాంతనే అంటున్నారట. దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చరచ్చ అవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల తీరుపై చర్చ మొదలైంది. వీరి ప్రవర్తనపై ఇప్పుడు రాష్ట్రమంతా చర్చించుకుంటున్నారు. వారే బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్. రాథోడ్ బాపురావు పంచాయతీ సిబ్బందిని దుర్భాషలాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని భట్టిసవర్గ మీదుగా ఎమ్మెల్యే తన వాహనంలో వెళుతుండగా రోడ్డుకు అడ్డంగా పంచాయతీ ట్రాక్టర్ ఆగిపోయి ఉంది. డీజిల్ అయిపోవడంతో రోడ్డుపైనే నిలిపివేశారు. అదే సమయంలో అటుగా వెళుతున్న ఎమ్మెల్యే తన వాహనానికి దారిలేక అగ్గిమీద గుగ్గులమయ్యారు. కారోబార్తో పాటు సర్పంచ్పై చిందులు తొక్కారు. ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసిన వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. జనాలకు సేవ చేయాల్సిన ఎమ్మెల్యే ఈ విధంగా ప్రవర్తించడం ఏమిటని వీడియో చూసిన జనం కామెంట్స్ చేస్తున్నారట. ఇదే అదునుగా ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఈ ఘటనకు విస్తృత ప్రచారం కల్పించడంతో మరింత రచ్చగా మారిందట. బిడ్డ ఆదిలాబాద్ ధాన్యం ఆదిలాబాద్ ఆడ అడ్డుకుంటాం మేము. నాకు సార్ మమ్మల్ని మమ్మల్ని అనకండి సార్, గరీబ్ వాళ్ళం సార్. గురు పౌర్ణమి సందర్భంగా ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయకులు బాసర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కరోనా సమయంలో ప్రత్యేక పూజలు, హారతులు, అర్చనలకు అవకాశం లేదు. ఈ మేరకు ప్రభుత్వమే నిబంధనలు ఖరారు చేసింది. మరి ఎమ్మెల్యేలను చూసిన తర్వాత రూల్స్ పట్టించుకోలేదో ఏమో కానీ అన్నీ పక్కన పెట్టేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు జనాలు. కరోనా టైంలో సామాజిక దూరం పాటించాలని, మాస్కులు పెట్టుకోవాలని ప్రచారం ఊదరగొడుతుంటే అధికార పార్టీ శాసనసభ్యులు మాత్రం అన్నింటికీ అతీతం అన్నట్లు ప్రవర్తించడం దుమారం రేపుతోంది. జనాలకు చెప్పాల్సిన వారే ఇలా చేయడమేమిటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కరోనా వల్ల అంతరాలయ దర్శనాలకు అనుమతి లేదు, కానీ ఎమ్మెల్యేలను లోపలికి అనుమతించడమే కాకుండా పూజాది కైంకర్యాలు నిర్వహించడంపై బాసర ఆలయ సిబ్బంది, పూజారుల తీరును నిలదీస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఇదే సమయంగా భావించిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టేందుకు వ్యతిరేక వర్గం ప్రభుత్వానికి, పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతోందట. మరి ఈ ముగ్గురు శాసనసభ్యుల వ్యవహార శైలిపై అధికార పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.